తిరిగి స్వాగతం. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏబీవీపీ స్టూడెంట్ లీడర్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. సుశీల్ కుమార్ గారు చెప్పండి, మొత్తం ఇష్యూ అంతా మీ చుట్టూ కాంట్రవర్సీ అంతా తిరుగుతా ఉంది ఈ పరిణామాలకి అన్నిటికి దీనిపైన మరి అయితే అదే సమయంలో ఎగ్జాగరేషన్ జరిగింది మీ మీద దాడి జరిగింది ఆ విషయం మీద ఎగ్జాగరేట్ అయినట్టుగా రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవం హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలు? సుశీల్ కుమార్ అక్కడ ఉన్న వాళ్ళందా హైకోర్టులో ఏం జరగలేదు, ఐ మీన్ హైకోర్టు యూనివర్సిటీలో ప్రొటెస్ట్ జరగలేదు, అబ్దుల్ కలాం కి నిరసన ఏం జరగలేదు అని పెద్ద పెద్ద మేధావులు అందరూ అక్కడ వాదిస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే అక్కడ నేషనల్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. దీనికి ఎటువంటి పొలిటికల్ కలర్లు ఎక్కడ పూయకండి. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, అక్కడ ఎటువంటిది ఏమీ జరగలేదు అని అంటున్నారే. అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు మేము కండలేదు. మాట్లాడినట్టే మాట్లాడనివ్వండి. ఒకతన మాట వినండి అందరూ. అయితే అప్పుడు ఏం జరిగింది, అక్కడ ప్రొటెస్ట్ జరిగింది. ఆ ప్రొటెస్ట్ లో ఏ మాట్లాడింది అంటే పొలిటికల్ పార్టీ నేను అప్రోచ్ అయింది గవర్నమెంట్ ని. పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నేను వెళ్ళి అప్రోచ్ అయ్యేవాడిని కాంగ్రెస్ గవర్నమెంట్. ఇటువంటి మాటలు చాలా వినాలండి. లోకల్ ఎంపీస్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కింద కాదు. దత్తాత్రేయ గారితో లేఖ రాపించారు, సెంట్రల్ యూనివర్సిటీ కాస్టిస్ట్ లకు డిన్ అయిపోయింది, ఎక్స్ట్రీమిస్ట్ లకు డిన్ అయిపోయింది, లేఖ రాపించారు. చేసిన తప్పును ఒప్పుకోండి, ఇప్పటికైనా ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు, చేసిన దాన్ని ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి. భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా యూనివర్సిటీలో మంచి మంచి డెమోక్రాటిక్ 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 అట్మాస్ఫియర్ ఉండేటట్టు చూసుకోండి. సుశీల్ కుమార్ సరే, నీ దగ్గర నేర్చుకోవాల్సిన మీ వాదన చెప్పండి దయచేసి. ఆగస్ట్ 3వ తారీఖు మేము చూసినాం ఫేస్బుక్ లో హార్గర్స్ ఏ యాకూబ్ మార్గేతో హార్గర్స్ యాకూబ్ నిక్లే కానదు. అది ఇంటర్నేషనల్ కాదా? అంటే ఒక్కొక్క యాకూబ్ ని పుట్టించడం అనేది ప్రూవ్ నేషనలా? ఏ కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఎందుకు ఖండించలేదు? నా మీద అటాక్ జరిగి నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అర్చన హాస్పిటల్ నా మెడికల్ రిపోర్ట్స్ సార్ ఉన్నాయి, ఆపరేషన్ జరిగిన నాకు గాట్లు ఉన్నాయి. అవన్నీ చూడండి. ఆ రోజు అర్ధరాత్రి వినండి, ఆ రోజు అర్ధరాత్రి 1 గంటకి నా రూమ్ కి 30 మంది ప్లస్ ఏఎస్ నాయకులు వచ్చి నేను వాళ్ళని గూంచన్నాను. అందుకు క్షమాపణ చెప్పమని అన్నారు. అది వాళ్ళ పోస్టర్ లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏఎస్ఏ వాళ్ళు. దట్ వీ హావ్ ఎంటర్ ఇంటూ సుశీల్ సుమేట్ మిడ్ నైట్ అండ్ వీ హావ్ డిమాండెడ్ అని అప్పగించే వాళ్ళే రాశారు వాళ్ళ ఏఎస్ఏ పోస్టర్ లో. అంటే ఆ రోజు నా రూమ్ వచ్చినప్పుడు నా భావ సూచన హరించినప్పుడు ఇదే నాయకులు అందరూ వాళ్ళు ఒక నిమిషం సుశీల్ గారు గతంలో ఏబీవీపీ రాజ్యాంగం నడిచిన రాష్ట్రంలో ఉస్మానియా సీట్లు చాలా మందిని గుర్తుపెట్టుకో ఒకసారి. 12 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో నేను తలకాయలు వగిలినాయి, తలకాయలు వగిలినాయి. తల్వారు పట్టుకొని నిల్చుంటే తప్ప భయపడినటువంటి పరిస్థితి మాట్లాడదు. సుశీల్ గారు జరిగిన సంఘటన ఇరువైపులా అటువైపు వాళ్ళది ఉంది ఇటువైపు మీది ఉంది కాదంటే జరిగిన సంఘటన జరిగింది. కానీ మేము అంటున్నదల్లా ఇవాళ దత్తాత్రేయ గారు ఒక లేఖ రాయడం వల్ల హెచ్ఆర్డి అంత సీరియస్ గా ప్రెషర్ చేయడం వల్ల వైస్ ఛాన్సలర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఒత్తిడి వల్ల వీళ్ళ రస్టికేషన్ వల్ల ఈ రకమైన సంఘటన జరిగిందని మేము అంటున్నాం. ఓకే, ఇంకో ఆయన వచ్చారు అశోక్ గారు, అంబేద్కర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా. అశోక్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీద అబ్బాయి పెడుతున్నారో అవన్నీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ విధంగా చేస్తారంటే వాళ్ళు రోజుకొకటి చూపిస్తున్నారు రోహిత్ వేముల మీద, రోహిత్ వేముల మీద రోజుకొకటి చూపిస్తామన్నారు. ఈ రోజు అది సుశీల్ వల్ల రోహిత్ వేముల యూనివర్సిటీ ద్వారా చంపబడినాడు.
సుశీల్ వల్ల రోహిత్ వెంబడి యూనివర్సిటీ గా సంపన్నాడు ఏమైతే ఆ మీద వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ ఎంఎల్ కానీ స్మృతి ఇరానీ కానీ టోక్ యూనివర్సిటీ ఒక ప్లాట్ఫామ్ మీద చేసి కావాలంటే ఆ సుశీల్ కుమార్ ఏబీవీపీ ప్రెసిడెంట్ గారిని చూడమనండి ఈ రోజు యూనివర్సిటీ మొత్తం ఫ్యాకల్టీ దగ్గర నుంచి అధికారుల కాడి నుంచి అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి సిసి అప్పారావుని ఈ ప్రజ్ఞ అందరినీ అడుగుతున్నారు ఎందుకనేసంటే వీసి కళ్ళు మూసుకొని ఉన్నారని చెప్పేసి అర్థమైపోయింది ఏమన్నా వాడి ఆటలు సాగవు యాకూబ్ మేనన్ కి ఈ కేసుకు అసలు సంబంధమే లేదు ఆ అబ్బాయిని అడిగిన రోజు కూడా కొడతారా కొట్టండి అని రెచ్చగొట్టాడు వాళ్ళన్న యూనివర్సిటీ గేటు ముందే ఉన్నాడు నిజంగా ఆ అబ్బాయిని కానీ కొట్టుంటే పీజీఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వాళ్ళన్న విష్ణు దగ్గర సొంతంగా పోలీస్ స్టేషన్ లో అదే రోజు వచ్చేసి యూనివర్సిటీ అధికారులందరూ కాలర్ పట్టుకుని అడుగుంటాడు ఆ రోజు చేయకుండా వాడు బయట కూర్చొని సిగరెట్ దాక్కుంటా ఈ అబ్బాయి వచ్చినవన్నీ తీసుకుని సార్లు ఎక్కుకొని పోయినాడు మాకు అన్నకి తెలియదా అండి మాకు అన్నకి తెలియకుండా ఉంటుందా వాళ్ళ తమ్ముని కొట్టి అదే ప్లేస్ లో చదువుకుంటాడు కదా నిజంగా తప్పు జరుగుతుంటే యూనివర్సిటీలో సీసీ కెమెరాలు ఇది చేస్తున్నాయా సార్ తర్వాత వచ్చేసి వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ లో వస్తుందా పొడికి ఆ విధంగా కొట్టేసి చెత్త పెట్టుంటే ఒక తల్లి ఎవరైనా పోలీస్ స్టేషన్ చేసి కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇది చేస్తారని చెప్పేసి మాట్లాడుతుందా వీటిలన్నిటికి సాక్ష్యం నేనే ఈ రోజుకి ఆ కుర్రాడు మా ముందు మామెట్టుకుని తిరగలేకపోతున్నాడు ఈ రోజు జరిగే ప్రతి గొడవకి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి పెడతాడు ఏ విధంగా అంటే వాళ్ళ పొలిటికల్ గా ఎదగడం కోసం యూనివర్సిటీని ఎంత చేస్తున్నారో అంత చేస్తా ఉన్నాడు ఈ రోజు రోహిత్ మృతికి కారణము సూసైడ్ కానే కాదు వీళ్ళందరూ రోహిత్ పాదాల మీద పడాల్సి వస్తుంది తెలుగు గల్లాడు కాబట్టి ఒకరి ఇబ్బంది పట్టకూడదు కాబట్టి మేము ఈ దేశాన్ని కాపాడేవాళ్ళం కాబట్టి మేము తర్వాత కూడా మా మీద నిందలు కూడా వినేస్తే ఆ పిల్లవాడు పేరు కూడా రాకుండా చేసినాడు దానికి యాక్సాప్ చెప్పాల్సింది పోయి వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తారు ఆ నుంచి తీసుకుపోయేసి వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ నాయనమ్మ కాడికి పోతారు అవునండి మాలకులం అని చెప్పేసి వచ్చేసి ఇప్పుడు కులాన్ని వచ్చేసి రంగు శృతీరాన్ని మాట్లాడుతుంది వీళ్ళ పప్పులు ఇక్కడ ఉడకవు ఏదన్నా ఉంటే సార్ నేను డైరెక్ట్ గా అబ్బాయితో మీరు రండి యూనివర్సిటీ హైదరాబాద్ కి ఆ అబ్బాయిని నిలబెట్టండి మేము కూడా మాట్లాడడం ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న ఒక సామాన్య కార్యకర్తను వాడు నిలబెడతాం మేము ఓపెన్ గా డిబేట్ పెడతాం ఆ అబ్బాయి వస్తాడు అడగండి యూనివర్సిటీకి రైట్ ఒక నిమిషం అడుగుదాం మన సుశీల్ గారు మీ సమాధానం చెప్తారా సుశీల్ హలో కట్ అయినట్టు చెప్పండి మీరు ఎట్లా స్పందిస్తారు రాంపల్లి ఇది వాళ్ళు మాట్లాడుతున్న విధానం కనుక చూస్తే ఇది పరిపూర్ణంగా వీళ్ళు చదువుకోవటం కోసం వెళ్ళినట్టుగా కనపట్టలేదు వీళ్ళు చేస్తున్న విధానం ఏంటంటే ఆవేశ కావేశాలకు వెళ్ళి కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టుకుని గొడవలు చేయడం కోసం వెళ్ళి యూనివర్సిటీని వాడుకుని దానికి సంబంధించిన విధానం చేస్తున్నాడు రోహిత్ చనిపోయారు రోహిత్ సంబంధించి మనందరం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం వారికి వారి కుటుంబానికి మనం వారి ఇబ్బందికరం కుటుంబం వాళ్ళ అమ్మగారి యొక్క పరిస్థితిని చూసి ఒక్కొక్క విద్యార్థి ఒక 500 రూపాయలు చొప్పున ఆయన అకౌంట్ లో ఇవాళ వేసే విధానంగా ఆలోచన చేయండి ఎట్లాంటి పునరావృతం కాకుండా చూడండి మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు ఎప్పుడు ఏఎస్ఐ అధ్యక్షుడు అశోక్ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటంటే మేము కొట్టుకోవడం రెడీగా ఉన్నాం మా సమాధానం చెప్పండి ఈ విధానం ఇప్పుడు దాని అర్థం ఏంటి ఛాలెంజ్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఆలోచన మారండి సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ రాసినటువంటి సూసైడ్ నోట్ లో కనుక ఈ విషయాలు ఏమి ఎంతమంది చచ్చిపోవాలండి ఆల్రెడీ నలుగురు ఇంకా ఉన్నారు అక్కడ సస్పెన్షన్ లో వాళ్ళ మీద ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు సుశీల్ కుమారే చెప్తున్నారు ప్రకటన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రోజు గురించి చెప్తున్నాను నేను మాట్లాడుతున్నాను గతం గురించి చనిపోయిన సంఘటన తర్వాత జరిగిన దానికంటే స్మృతి ఇరానీ గారి ప్రకటన తర్వాత ప్రభుత్వం ఏం స్పందించకపోవడం కారణంగా ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ అదర్ ఎంప్లాయీస్తో సహా అధ్యాపక వర్గము అంతా కూడా నిరసన చెప్తా ఉన్నారు ఇది మొత్తం యావత్ భారతదేశం వ్యాపించేటువంటి అవకాశం ఉంది మొత్తం రాష్ట్రాల లోపల ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇటువంటి జరుగుతోంది ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అధికారంలో ఉన్న పార్టీగా ఈ సమస్య పరిష్కారానికి ముగిద్దాం ఈ శివరాజకీయం చేసినప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళంతా డాక్టరేట్లు అన్న కేసీఆర్ 1400 మంది చనిపోయారని 600 మంది శవాలకే పైసలు ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి
వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయం చేసి అలవాటు కాబట్టి అట్లా మాట్లాడతారు. మేము ప్రాణత్యాగాలు చేసిన పార్టీ మాది కాబట్టి రాహుల్ గాంధీ భారత ప్రజల దురదృష్టం వేరు, మీ ఆలోచన వేరు. మీరు ఏదైనా సరే పార్లమెంట్ లో ఏదో సాకు సుష్మా స్వరాజ్ మీద చేశారు. ఈ విధానం ఒక విధానం ప్రకారం విధానం, దీన్ని పూర్తిగా ఖండించాల్సిన భారత ప్రజల దురదృష్టం. నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానాన్ని ఎంపిక చేసుకుంటే వారు విదేశాలకి పరిమితమైనటువంటి పరిస్థితులలో మేము ప్రజలతో పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ లో కూడా ఇంటి కాంగ్రెస్ బీజేపీ వీళ్ళ లొల్లితో మొత్తం మేము అంత నేనేమంటున్నా కొమ్మినేని గారు, సంఘటన జరిగింది, జరిగిన తర్వాత సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కొంత పద్ధతిగా మాట్లాడుంటే బీజేపీ మంచిగా ఉండేది. నిన్న స్మృతి ఇరానీ బీయింగ్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి ఆమె స్టేట్మెంట్ కూడా చాలా దారుణంగా ఉంది. అట్లుంటదని ఎవరు అనుకోలేదు. స్మృతి ఇరానీ గారి స్టేట్మెంట్ ఇంకా రెచ్చగొట్టినట్టుంది. జరిగినటువంటి సంఘటన క్షమాపణ చెప్పడం పోయి ఇంకా ఇది దళితులు దళితేతరుల సమస్య కాదు, దీంట్లో మేము చేసింది ఏమి లేదు, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఆ మాత్రం దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదేముంది, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. నేను అనేది ఏంటంటే కుమ్మి నేను ఒక్క నిమిషం, ఇవాళ భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా బదులు ఓట్లేసింది పరిపాలించమని, పరిపాలించమని యూనివర్సిటీలో వేలు పెట్టాలని కాదు. ఇవాళ హెచ్ఆర్డి మినిస్టర్ గా స్మృతి ఇరానీ గారు వచ్చిన తర్వాత అసలు ఉన్నటువంటి కమిటీలో ఎంతమంది సభ్యులు రాజీనామా చేస్తున్నారు, మేధావులు సైంటిస్టులు ఎంతమంది అధ్యక్ష స్థానాలు చైర్మన్ స్థానాలు ఉన్నారు. నేను అనేది ఏంటంటే పరిపాలన పక్కన పెట్టిరు, పరిపాలన పడకేసింది, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం ఎక్కువైంది. అందుకని దేశంలో నేనేమంటున్నా కొమ్మినేని గారు పరిపాలన పక్కన పెట్టేసిరు, స్మృతి ఇరానీ గారు హెచ్ఆర్డి మినిస్ట్రీ పరిపాలన పక్కన పోయింది పడకేసింది, కేవలం ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడంతో వారికి సరిపోతుంది. ఇప్పటికైనా మీరు మారండి, భారతీయ జనతా పార్టీ మారండి, ఇటువంటి రాజకీయాలు చేయకండి, అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకండి. భారతీయ జనతా పార్టీ వల్లనే రోహిత్ చనిపోయిందండి, ఒప్పుకోండి ఒప్పుకోండి. మీ భారతీయ జనతా పార్టీ వల్లనే రోహిత్ చనిపోయిండు, భారతీయ జనతా పార్టీ వల్లనే రోహిత్ చనిపోయిండు, ఒప్పుకోండి. ఏబీవీపీ మీకు అఫిలియేటెడ్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఏ పార్టీకి అఫిలియేటెడ్? ఇప్పటికైనా మారండి భారతీయ జనతా పార్టీ. సుమన్ గారు, సుశీల్ గారు, అలాగే అశోక్ గారు అందరికి కూడా భారత ప్రధానమంత్రి భారతదేశంలో తిరగమని నమస్కారం.